గురువు గారు బర్త్డే రోజు అక్కడ మా కొడుకు అంత నెట్లో సర్చ్ చేస్తే పలాని దాంట్లో గురువు గారు వస్తున్నాడు, అక్కడ క్లాస్ ఉంది అన్నారు. సరే అని చెప్పేసి అమ్మ సరే చంపినాడు గురువు గారు మనకు ఢిల్లీ అయినా. వాళ్ళ ఇంటికి పోయినాము, మేడం రేపు అయితే పత్రి సార్ వస్తున్నాడు మేడం, రేపు బాగుంటుంది రా అని అన్నారు. అలా మా మధ్య అక్కడ కూర్చోబోయినాడు. ఆ మంగళగిరిలో మనకు ఒక వీపీ లాగా నన్ను తీసుకెళ్ళి గురువు గారు, ఈ మేడం నాకు ఎందుకు తెలీదు, ఈ మేడం సుపరిచితమే నాకు బాగా తెలుసు అని చెప్పారు. సరే అక్కడంతా విని మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి పోయి అద్భుతంగా అక్కడ అంత ఎలా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మళ్ళీ 2 రోజుల తర్వాత రిషికేశ్కు వస్తున్నాడు అంటే హరిద్వార్కు మా మధ్య తీసుకొని పోయి రిషికేశ్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ ట్రైన్ లేట్ అయ్యాయకు 2 గంటల సేపు లేట్ వచ్చాడు. అప్పుడు ఒక బోధన ఒక పిల్లోడు వచ్చి బాబు మాతో పరిచయం చేసుకొని అంత ఇంకా సంగీతం అవన్నీ చేస్తుంటే గురుగారు వచ్చారు. గురుగారు వచ్చి ఇట్లా చూసి అన్నీ మాట్లాడినవి అక్కడ క్లియర్ చూసినా ఇంక మీరు వచ్చి పడింటారు అని చెప్పి మాట అనేసి వెళ్ళిపోయి స్టేజ్ పైన కూర్చోండి. కూర్చొని మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఇంకా లాస్ట్గా అబ్బాయి మేడం మేడం పత్రి సత్తో సెకండ్ తీసుకుందాం రా అని, నాకు అవసరం ఏముంది, కావాలంటే ఆయన ఇస్తారు లేకుంటే లేదన్నా అంటే ఇట్లా చూసి ఆ పిల్లడు ఓకే అనుకొని నేను ఇలా పక్కన మూడ కూర్చోని ఉన్నాను. వెంటనే అక్కడి నుంచి వచ్చేవారు వాళ్ళందరూ నిలబెట్టేసి నా దగ్గరికి వచ్చి బుజర్లు చేసి ఏ మేడం అని వెళ్ళి ఇక్కడ వచ్చేస్తుంది. మేడం ఏదో తక్కువగా అనుకోండి మేడం, నేను ఇంత టాలెంట్ మీ దగ్గర టాలెంట్ లేదు పాడలేదు ఆయనకు, మనం ఎక్కడ ఉన్నాము పర్ఫెక్ట్ ఉన్నాము అండి, ఇక్కడ మామూలుగా అంటే మనం సరెండర్ అయినాము, మనకి ఎందుకు పోవాలి గురువు మన దగ్గరికి, భగవంతుడు ఎందుకు మన దగ్గర ఇప్పుడు చెప్పండి, ఖచ్చితంగా మన దగ్గర మీరు చూడండి, మీరు రోగులు దిక్కుపరుచుకుంటే భగవంతుడు మళ్ళీ ప్రతిసారి లేడంటారా, ఇలా తిరుగుతూనే ఉన్నాడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ఎక్కువ శ్రద్ధ అయిపోయింది బాగా లేదు ఇప్పుడు ఇంకా ఇంకా శాఖలు అలా ఎలా చేస్తున్నారంటే అలా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకునేకి. ఈరోజు గురువు గారికి అత్యున్నతమైన ఇష్టమైన జ్ఞాన నవరత్నాలు ఎన్ని, జ్ఞాన నవరత్నాలు అంటే తొమ్మిది చెప్పిన సార్ క్లాస్ ఉంది మన బాడీలో ఎన్ని నవరంగాలు ఉన్నాయి, తొమ్మిది కదా అంతే ఇంకా డౌట్ ఇంకా డౌట్ మళ్ళీ మనకి ఏం చెప్తున్నాడు గురువు గారు, ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మనస వాచ కర్మ అన కదా, శ్రవణం మననం నిధిధ్యాస ఎన్నైనాయి మరి, ఈ తొమ్మిది జ్ఞాన నవరత్నాలు మన బాడీలో ఉండే 9 నవరత్నాలు. ఈ 9 బొక్కల సంచి మన శరీరం, ఈ మంత్రను నిర్వహించి వస్తున్నామే మనము, ఏ బొక్కలో ఎప్పుడు పోతుంది ఈ చైతన్యం మనకు తెలియదు. నాది ఏది నీది, ఒక్కటి ఉందా నీది, నీతో వచ్చేదేమో ఒక్కటి చూపించండి చూద్దాం. మన మనతో ఎందుకు ఏమొస్తుంది, మనకేమొస్తుంది మనం చేస్తే మంచి పని, మనం చేసిన జ్ఞానము, మనం చెప్పిన 10 మందికి ధ్యానము, మనం చేసిన సేవ, మనం చేసిన దాన ధర్మము ఇవంతా మనకి వస్తుంది. శరీరం రాదు, శరీరం వరకు మన బంధువులు ఎంతవరకు వస్తారు, శ్మశానం వరకు వస్తారు. శ్మశాన వైరాగ్యానికి మనంతా వచ్చినారనుకోండి, ఏంటి మేడం ఆ మేడం ఈరోజు వయసు రేపు మనం పోతాము అంతే కదా, మళ్ళీ ఇంటికిరా ఆ మేడం ఇట్లానే మేడం ఎందుకు మాట్లాడాలి ఆ మేడంతో నేను మళ్ళీ వచ్చాను. ఇలాంటి వైరాగ్యం కాదు మనకు ఉండాల్సింది, అసలు శిష్యులైన వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే ఏంటి, నీది నాది కానిది వైరాగ్యం, నాది లేదు నీది లేదు ఇంకేముంది ప్రేమ, శుద్ధ చైతన్యం. ఆ చైతన్యంతో మనం ఎప్పుడైతే ఉంటామో అంతా మనదే, మనదేం మనదేది ఉందా ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మనం ఒక్కడేనా విశ్వంలో మనం ఎక్కడున్నాము, ఒక బిందువు మాత్రమే. విశ్వం అంతా మనదే అనుకుంటే అవుతుందా, విశ్వంలో నేను అంత విశ్వం అంతా మనది అంటే ఎలా ఉంటుంది, విశ్వంలో నేనున్నాను అనేది ఎలా ఉంటుంది. కాబట్టి మనది ఆత్మీయ పరబ్రహ్మం అన్నాడు. ఆత్మీయ పరబ్రహ్మం అంటే ఆత్మ ఎక్కడుంది, మనలోనే ఉందా ఎక్కడ ఉందా, వెతుకోవచ్చు.
చెప్తావా?